మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. శ్రీ కేరళ దుర్గాంబికా జ్యోతిష్యాలయం పండిత్ సాయి కృష్ణన్ గురూజీ గారు మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, వశీకరణ, ప్రేమ విచారం, పెళ్లి సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, అత్తాకోడళ్ల సమస్య, అన్నదమ్ముల గొడవ, ఆస్తి జాగా విచారాలు, కోర్టు కేసులు, వాస్తు దోషాలు, వ్యాపార ఆర్థిక సమస్యలు, మాట మంత్ర, దుష్టశక్తి, గ్రహపీడ, ఎటువంటి గుప్త ఘోర సమస్యలకైనా సరే కొద్ది రోజుల్లో 100% శాశ్వతంగా పరిష్కారం చెప్పబడుతుంది. సంప్రదించవలసిన నెంబర్ 7022950053. ప్రతి గురువారం ఉచితంగా జాతకం చెప్పబడుతుంది. శుక్రవారం పూట ఎటువంటి దుస్తులు ధరిస్తే మంచిది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. పూర్వకాలం మన పెద్దలు ఎప్పుడూ చీరలు కట్టుకొని ఉండేవారు. వేరే బట్టలు వేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉండేది కాదు. కానీ ఈ ఆధునిక కాలంలో ఆడపిల్లలు ఉద్యోగాలు చేయడానికి, చదువుకోవడానికి వెళ్ళటం మొదలుపెట్టారు. అలా బయటికి వెళ్ళినప్పుడు నడవడానికి, బస్సులో వెళ్ళడానికి వీలుగా పరికినీలు, చీరలు కట్టడం మానేసి పంజాబీ డ్రెస్సులు వేసుకుంటూ ఉన్నారు. దీనిలో ఎలాంటి తప్పు లేదు. చాలామంది పెద్దలు కూడా దీనికి ఎటువంటి అభ్యంతరం చెప్పలేదు. ఒళ్ళు కప్పుకోవటం ప్రధానం ఇక్కడ. ఒళ్ళు కప్పుకోవడానికి బట్టలు ధరిస్తాం. అలాంటి బట్టలను ఎదుటి వారిని రెచ్చగొట్టే విధంగా ధరించకూడదు. బాహ్య వాతావరణం నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి వస్త్రాలు కట్టుకుంటూ ఉంటాం. ఇలా వస్త్రాలను ధరించేటప్పుడు రెండు విషయాలను మనసులో పెట్టుకోవాలి. ఒకటి, నాకు సుఖంగా ఉండాలి. రెండవది, ఎదుటి వాళ్లకు ఇబ్బంది కలిగించకూడదు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని వస్త్రధారణ చేస్తే పంజాబీ డ్రెస్సులను కూడా గౌరవం కలిగే విధంగా వేసుకోవచ్చు. ఫ్యాంట్ షర్ట్లను కూడా చేతులెత్తి నమస్కరించే విధంగా కూడా వేసుకోవచ్చు. లేదంటే చీరను కట్టినా ఎదుటివారిని రెచ్చగొట్టే విధంగా కట్టుకోవచ్చు. వృత్తిని బట్టి బట్టలు మారుతాయి. కానీ వేసుకునే విధానం గౌరవంగా ఉంటే ఎటువంటి బట్టల్లో అయినా సరే చేతులెత్తి నమస్కారం పెట్టే విధంగా ఉండవచ్చు. లంగా ఓణీ కట్టుకుని అందరినీ రెచ్చగొట్టేటట్లు, నడుము కనిపించేటట్లు కట్టుకునే బట్టల కన్నా ఒళ్ళంతా కప్పుకునే విధంగా ఉండే పంజాబీ డ్రెస్ వేసుకుంటే ఎంతో మర్యాదగా ఉంటుంది. ఇక్కడ ప్రధానం ఏమిటంటే, ఏ బట్టలు వేసుకున్నా ఎదుటివారును రెచ్చగొట్టే విధంగా ఉండకూడదు. రెచ్చిపోవటం వాళ్లదే తప్పు. అయినప్పటికీ కూడా మనం సమాజాన్ని మార్చలేం కదా. అందుకే మనమే ఎదుటివారిని రెచ్చగొట్టకుండా ఉండే విధంగా వస్త్రధారణ చేసుకోవాలి. రోజువారీ పనులు చేయడానికి ఆడవారు బయటికి వెళ్ళినప్పుడు పంజాబీ డ్రెస్సులను వేసుకుంటే కంఫర్టబుల్గా ఉంటుంది. అంటే ఎక్కడికైనా వెళ్ళాలన్నా, కొంచెం త్వరగా నడవాలన్నా, బండి నడపాలన్నా పంజాబీ డ్రెస్ సుఖంగా ఉంటుంది. అదే చీర కట్టుకుంటే మరాఠీ వాళ్ళు కట్టుకున్నట్లుగా కట్టుకోవాలి. కనుక ఆడవారు పంజాబీ డ్రెస్ వేసుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. మరొక విషయం ఏమిటంటే, పంజాబీ డ్రెస్ వేసుకోమన్నారు కదా అని చెప్పి దానిని కూడా అంగాంగ ప్రదర్శనకు వేసుకోవటం చాలా తప్పు. పద్ధతిగా కనిపించే డ్రెస్సులు వేసుకోవాలి. అలాగే చాలామంది రాత్రిపూట నైటీలు వేసుకుంటూ ఉంటారు. ఆ నైటీలతోనే ఉదయం లెగిచి వంటలు చేస్తూ ఉంటారు. నైటీలతోనే వీధిలో తిరుగుతూ ఉంటారు. ఇది మాత్రం చాలా పెద్ద తప్పు. నైటీ అనే పేరులోనే ఉంది. నైట్ అంటే రాత్రి వేసుకునే నైటీ. కానీ చాలామంది ఆడవారు 24 గంటలు నైటీలు వేసుకునే ఉంటూ ఉంటారు. పగటిపూట ఇంటికి వెళ్ళినా నైటీలోనే దర్శనమిస్తూ ఉంటారు. ప్రొద్దున పూట పాల ప్యాకెట్లకు, కూరగాయలకు కూడా నైటీలతో బయటకు వస్తారు. కానీ నైటీ అనేది రాత్రికి మాత్రమే పరిమితం. పేరు తెలిస్తే, దాని అర్థం తెలిస్తే ఎవరైనా సరే నైటీని రాత్రిపూట మాత్రమే వేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా పగటిపూట వేసుకుంటే దానిని నైటీ అని ఎలా పిలుస్తారు? రాత్రి పడుకునేటప్పుడు కంఫర్టబుల్గా ఉండటం కోసం మాత్రమే నైటీ వేసుకోవాలి. అటువంటి నైటీని పగటిపూట వేసుకోవటం అనేది చాలా అమర్యాదకరమైన పద్ధతి. పైగా రాత్రి వేసుకున్న నైటీతోనే పగలు పనులు చేస్తూ ఉంటారు. మనిషి నిద్రపోతున్నప్పుడు జీవ ప్రక్రియ ఎక్కువగా జరుగుతుంది. దాని వలన శరీరంలో నుండి వ్యర్థాలు బయటకు వస్తాయి. మన ప్రయత్నం లేకుండానే మన శరీరంలో ప్రతి రోమం నుండి చాలా వ్యర్థాలు బయటకు వస్తాయి. ఆ వ్యర్థాలన్నిటినీ పీల్చుకున్న అదే బట్టలతో ఉదయం లేచి వంట చేయటం చేస్తే
మన ఆరోగ్యం ఏమవుతుందో ఆలోచించండి. పూర్వకాలం మన పెద్దలు అందుకే రాత్రి పడుకున్న బట్టలతో వంట చేయడానికి అంగీకరించేవారు కాదు. రాత్రంతా చెమటతో, శరీరం నుండి వచ్చిన వ్యర్థాలతో, తడిసిన బట్టలతో ఉదయం వంట చేసి ఇంట్లో వారికి పెడితే ఆ కుటుంబంలో ఆరోగ్యం ఎలా వస్తుంది? అనారోగ్యమే వస్తుంది. కనుక ఆడవారు ఉదయం లేచి స్నానం చేశాకే వంటగదిలోనికి వెళ్ళి వంట చెయ్యాలి. ఇంగ్లీష్లో నైటీ అని చెప్తున్నా సరే పగటిపూట దానిని వేసుకున్నారంటే వారిని మూర్ఖులుగానే పరిగణించాలి. నైటీ అనేది రాత్రిపూట మాత్రమే వేసుకోవాలి, రాత్రికే పరిమితం చేయాలి. రాత్రి పడుకున్న వస్త్రాలతో పగలు వంట చేయటం, పనులు చేయటం సరైన పద్ధతి కాదు. భారతీయుల లెక్క ప్రకారం అందం అన్నది చర్మానికి సంబంధించినది కాదు, ఆత్మకు సంబంధించినది. మనసు బాగుంటే ముఖం అందంగా నవ్వుతూ ఉంటుంది, కళ్ళల్లో వెలుగు ఉంటుంది. కళ్ళల్లో వెలుగు, ముఖంలో కాంతి ఇచ్చే అందాన్ని శరీరం ఇవ్వదు. ఈ విషయం గుర్తుపెట్టుకొని వస్త్రధారణ చెయ్యాలి. ముఖ్యంగా శుక్రవారం రోజు వస్త్రాల విషయంలో ఈ విధి విధానాలను తప్పక అనుసరించాలని మన పెద్దలు చెప్తూ ఉన్నారు. ఇటీవల కాలంలో చాలామంది ఆడవారు, పెళ్ళి అయినవారు, పెళ్ళు కానివారు కూడా శుక్రవారం కూడా నైటీలను వేసుకొని చాలామంది పూజలు కూడా చేస్తున్నారు. కాబట్టి విడి రోజుల్లో ఎలా ఉన్నా సరే కనీసం శుక్రవారం రోజైనా సరే ఆ నైటీలను వేసుకోవద్దు. మంచి వస్త్రాలను ధరించి పూజలను చేయండి. ఇలా చేసినట్లయితే ఆ భగవంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.